Hi students, welcome to online classes. ABN and PRR College of Science Coorg. This video first year second semester chautna BSc, MCCS, MPCS, MSCS students ki. Subject computer science. Paper name data structures using C. Unit 5 sorting and searching. Topic searching lo ival mano linear search gurinchi nerchukuntam. What is search? Search is a process of finding a value in a list of values. In other words, searching is the process of locating a given value position in a list of values. Manam ichina list lo oka value ni find out cheyatani manam searching ani cheppesi antam. Maniki chaala rakalaina searchings untayi. Ivalla manam linear search gurinchi nerchukuntam. Linear search dine sequential search ani kuda antaru. This search process starts comparing search element with the first element in the list. This search process ela start avutundi ante mana search cheyalsina element ni mana list lo unna first element nunchi search cheyatam anedi start chestam. If both are matched then the result is element found, otherwise search element is compared with the next element in the list. Okavela first element ichina search element rendu ganaka match aithe element found అని చెప్పేసి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్ అవ్వకపోతే గనక మనం తీసుకున్న సెర్చ్ ఎలిమెంట్ ని లిస్ట్ లో నెక్స్ట్ ఎలిమెంట్ తోటి మనం దాన్ని సెర్చ్ చేస్తాం. రిపీట్ ద సేమ్ అంటిల్ సెర్చ్ ఎలిమెంట్ ఇస్ కంపేర్డ్ విత్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇది మనం ఎంతవరకు చేయొచ్చు అంటే సెర్చింగ్ అనేది మన ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు కూడా మన ఇచ్చిన లిస్ట్ లో చివరి ఎలిమెంట్ వరకు కూడా మనం దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. If the last element also doesn't match, then the result is element not found in the list. ఒకవేళ మనం ఈ లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ తోటి మన సెర్చ్ ఎలిమెంట్ని సెర్చ్ చేసినప్పుడు ఒకవేళ ఎలిమెంట్ అనేది దాంట్లో లేకపోతే కనుక అప్పుడు మనకి రిజల్ట్ ఏమైనా వస్తుందంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ అని చెప్పేసి వస్తుంది. దట్ మీన్స్ ద సెర్చ్ ఎలిమెంట్ ఈస్ కంపేర్డ్ విత్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. అంటే సెర్చ్ ఎలిమెంట్ని లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ తోటి కంపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ నేను ఒక లిస్ట్ని తీసుకున్నాను. ఆ లిస్ట్లో 65, 20, 10, 55, 32, 12, 50, 99 ఇది ఒక ఎరే. ఈ ఎరేలో మొత్తం ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ 8 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ప్రతిదాని యొక్క ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు మనకి ఇండెక్స్లు అనేవి ఉన్నాయి. ఇందులో నేను సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి అంటే 12. ఇందాక చెప్పుకున్నట్టుగానే 12 తోటి ఫస్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. 65, 12 రెండు మ్యాచ్ అవ్వట్లే కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 20, 20, 12 రెండింటిని సెర్చ్ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు రెండు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ దానికి మనం మూవ్ అవుతాం. నెక్స్ట్ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్ 10, 10ని 12తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఆ రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ ఎలిమెంట్ 55, 55ని 12ని కంపేర్ చేసాం. రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 32 దగ్గరికి వెళ్ళాం. 32ని 12ని కంపేర్ చేసాం. అది రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి మనం వెళ్ళాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమో 12, 12, 12 రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడితో సెర్చింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిన తర్వాత ఇది ఏ ఇండెక్స్లో అయితే మనం ఈ ఎలిమెంట్ని మ్యాచ్ చేసామో ఆ ఇండెక్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏ ఇండెక్స్లో మనకు అది కనపడింది 0, 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ ఇండెక్స్లో మనకు వచ్చింది కాబట్టి ఈ సెర్చ్ ఎలిమెంట్ ఇండెక్స్ 5 దగ్గర ఉంది అని చెప్పేసి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలాగ మనం ఒక ఇచ్చిన అన్సార్టెడ్ లిస్ట్లో సెర్చ్ ఎలిమెంట్ని సెర్చ్ చేయొచ్చు బై యూజింగ్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ని మనం అల్గోరిథం రూపంలో ఎలా రాయచ్చో చూద్దాం. లీనియర్ సెర్చ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. స్టెప్ 1 రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద యూజర్. మనం ఏదైతే సెర్చ్ ఎలిమెంట్ కావాలనుకుంటున్నామో దాన్ని రీడ్ చేస్తాం. కంపేర్ ద సెర్చ్ ఎలిమెంట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇచ్చిన సెర్చ్ ఎలిమెంట్ని లిస్ట్లో ఉన్న అంటే ఏరియాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తోటి మనం దాన్ని కంపేర్ చేస్తాం. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్ దెన్ డిస్ప్లే గివెన్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అండ్ డెఫినేట్ ద ఫంక్షన్. రెండు మ్యాచ్ అయిపోతే గివెన్ ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. మనం ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచ్డ్ దెన్ కంపేర్ ద ఎలిమెంట్ విత్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. రెండు కనుక మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ తోటి మన సెర్చ్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం.
Repeat steps 3 and 4 until search element is compared with last element in the list. ఈ 3-4 స్టెప్స్ ని ఎంతవరకు మనం రిపీట్ చేస్తామంటే లాస్ట్ సెర్చ్ ఎలిమెంట్ ని మన లిస్ట్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసుకునేంత వరకు కూడా మనం వీటిని రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇఫ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఆల్సో డజంట్ మ్యాచ్ దెన్ డిస్ప్లే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అండ్ టెర్మినేట్ ద ఫంక్షన్. ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ లో కూడా మన ఇచ్చిన ఎలిమెంట్ అనేది కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వకపోతే కనుక అప్పుడు అది ఏం డిస్ప్లే చేస్తుందంటే ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి డిస్ప్లే చేసి మనం ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇలాగ మనకి లీనియర్ సెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ఒక ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఈ ప్రోగ్రాంలో లీనియర్ సెర్చ్కి సంబంధించి మనం ఒక ఎరేని తీసుకున్నాం. ఎరే ఏమో లిస్ట్ 20 అని చెప్పి తీసుకున్నాం. ఈ 20లో అన్ని ఎలిమెంట్స్ని ఉపయోగించాం కాబట్టి మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ని చెప్పడానికి సైజ్ అనేది తీసుకున్నాం. ఈ ఐ అనేది ఈ 20 అనే దానికి సంబంధించిన ఇండెక్స్ వాల్యూ, అంటే ఇందులో 0, 1, 2, 3, 4 ఉంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి ఐ అనేది తీసుకున్నాం. ఎస్ ఎలిమెంట్ అనేది సెర్చ్ ఎలిమెంట్, అంటే ఇచ్చిన లిస్ట్లో ఏ ఎలిమెంట్ని అయితే నేను సెర్చ్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఎస్ ఎలిమెంట్ అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు మనం ఈ 20లో ఎన్ని కావాలో దాని యొక్క సైజ్ని ఎంటర్ చేసి మనం ఫర్ లూప్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఈ సైజ్ని బట్టి మనం దాంట్లో ఎలిమెంట్స్ని, అంటే ఎరేలోకి ఎలిమెంట్స్ని మనం కీబోర్డ్ ద్వారా ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన ఎలిమెంట్స్లో మనం ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ని ఎస్ ఎలిమెంట్ అనే దాని ద్వారా మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం లీనియర్ సెర్చ్ లాజిక్ని కంపేర్ చేస్తాం. లీనియర్ సెర్చ్ లాజిక్ ఏంటి? కంపేర్ విత్ ఎవ్రీ ఎలిమెంట్, ఈ సెర్చ్ ఎలిమెంట్ని ప్రతి ఎలిమెంట్ తోటి కంపేర్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ని ఉపయోగించుకుని 0th ఇండెక్స్ నుంచి సైజ్ -1 వరకు ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఇక్కడ ఫర్ లూప్ని రాసుకుని అది ఒకవేళ ఎస్ ఎలిమెంట్ ఆ లిస్ట్ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్, 1లో ఉన్న ఎలిమెంట్, 2లో ఇలా దేనికి ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఎలిమెంట్ ఫౌండ్ అయింది అని చెప్పడానికి ఈ ఇఫ్ కండిషన్ వాడుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఎక్కడ కూడా ఈక్వల్ అవ్వకపోతే ఐ ఈజ్ ఈక్వల్ టు సైజ్, అంటే మనం ఎంతైతే సైజ్ ఇచ్చామో, ఒకవేళ 3 ఇచ్చామనుకోండి, ఆ 3 సైజ్ కనుక అది ఈక్వల్ అయిపోతే గివెన్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇది లీనియర్ సెర్చ్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఒకవేళ లాజిక్ని కనుక చూస్తే నేనేమో సైజ్ 3 తీసుకున్నాను, నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాను, లిస్ట్ 0లో 24, లిస్ట్ 1లో 48, లిస్ట్ 2లో 29. ఇందులో సెర్చ్ ఎలిమెంట్ ఏంటి అంటే 29 అనమాట సెర్చ్ ఎలిమెంట్. ఇప్పుడు నేను సెర్చ్ లాజిక్ని ఉపయోగించుకొని ఈ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసేటప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 0 ఐ లెస్ దాన్ సైజ్ అంటే 0 లెస్ దాన్ 3. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కేసులోకి వస్తాం. వచ్చినప్పుడు ఇఫ్ సెర్చ్ ఎలిమెంట్ ఎంత 29 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 0, లిస్ట్ ఆఫ్ 0లో ఎంత ఉంది 24 ఉంది, లిస్ట్ ఆఫ్ 0లో 24, 29, 24 ఈక్వల్ కాదు కాబట్టి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఫాల్స్, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయితే ఐ ఆల్రెడీ 0 ఉంది, ఇప్పుడు 1 అవుతుంది, 1 లెస్ దాన్ 3. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇఫ్ దగ్గరికి వెళ్తాం. ఇఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇఫ్ 29 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1, లిస్ట్ ఆఫ్ 1లో ఎంత ఉంది 48, 29, 48 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ ఇంక్రిమెంట్ చేస్తే ఆల్రెడీ 1 ఉంది, ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది, 2 అయితే 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ 29 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 2, లిస్ట్ ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ 29 ఉంది, 29 ఈక్వల్ టు 29 ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఎలిమెంట్ ఫౌండ్. ఎలిమెంట్ ఎక్కడ ఫౌండ్ అయింది? అట్ ద ఇండెక్స్ 2, ఇండెక్స్ వాల్యూ 2లో ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. ఒకవేళ ఇందులో ఉన్న ఎలిమెంట్ కాకుండా వేరే ఎలిమెంట్ ఇచ్చి మనం సెర్చ్ చేయమంటే, అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్కి అనమాట, నేను సెర్చ్ ఎలిమెంట్ 2 అని చెప్పి తీసుకున్నాను, సెర్చ్ ఎలిమెంట్ 2 అని చెప్పి తీసుకున్నాను, మళ్ళీ ఫర్ లూప్ని చూద్దాం. ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ సైజ్ 3 ట్రూ అయింది. ఇఫ్ కండిషన్ దగ్గరికి వచ్చాము, సెర్చ్ ఎలిమెంట్ 2 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 0లో 24 ఉంది, ఫాల్స్ అయింది, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ఆల్రెడీ 1 ఉంది, సారీ ఐ 0 ఉంది, ఇంక్రిమెంట్ అయితే 1 అవుతుంది, 1 లెస్ దాన్ 3 ట్రూ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ దగ్గరికి వెళ్ళాం, ఇఫ్ సెర్చ్ ఎలిమెంట్ 2 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1లో ఎంత ఉంది 48, 2 ఈక్వల్ టు 48 ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఆల్రెడీ 1 ఉంది, ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది, 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది. 2 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 2లో 29 ఉంది, 2, 29 రెండు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ఇంక్రిమెంట్ అయితే ఆల్రెడీ 2ని ఇంక్రిమెంట్ అయితే 3 అవుతుంది, 3 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే
మనం మొత్తం ఈ ఫర్ లూప్లోంచి బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సైజ్, చివరిలో ఐ వాల్యూ ఎంత ఉంది, త్రీ, త్రీ ఈక్వల్ టు సైజ్, ఇచ్చిన సైజ్ ఎంత, త్రీ. అంటే మొత్తం ఉన్న ఎరే అంతా కూడా మనం వెతికేసాం. వెతికేసినా సరే కనపడలేదు కాబట్టి మనకి ఏం కనపడుతుంది, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. నిజంగానే టూ అనేది ఇందులో ఉందా, లేదు. ఇలాగ మనం లీనియర్ సెర్చ్ ద్వారా ఒక ఏరియాలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని సెర్చ్ చేయొచ్చు. మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసుకున్నామో సేమ్ లాజిక్ని మనం ఇక్కడ ఇదే ప్రోగ్రామ్లో మనం రాసుకున్నాం. రాసుకుని ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఒకసారి కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. కంపైల్ చేద్దాం, నో ఎర్రర్స్, రన్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్లో అది సైజ్ని ఎంటర్ చేయమని అడుగుతోంది. నేను 9 ఎలిమెంట్స్ని ఇస్తున్నాను. ఇంటీజర్ వాల్యూస్ని, 9 ఇంటీజర్ వాల్యూస్ని నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. 6, 2, 9, 1, 7, 4, 5, 8, 3, 9 ఎలిమెంట్స్ని ఎంటర్ చేసాము. ఇప్పుడు సెర్చ్ ఎలిమెంట్ నేను 3 అని అడుగుతున్నాను, లాస్ట్ ఎలిమెంట్ని సెర్చ్ చేయమని. అది 8th ఇండెక్స్లో ఉంది. మనం లెక్క పెట్టుకుంటే కనుక 6 అనేది 0, 2, 1, 9, 3, 1, 4, 7, 7, 5, 4, 6, 5, 7, 5, 6, 8, 7, 3 ఏమో 8th ఇండెక్స్ దగ్గర ఉంది. అందుకని ఎలిమెంట్ ఫౌండ్ అంటే ఇండెక్స్ 8 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఎరే లిస్ట్లో లేని ఎలిమెంట్ని సెర్చ్ చేద్దాం. ఎరే లిస్ట్లో లేని ఎలిమెంట్ని మనం ఇప్పుడు సెర్చ్ చేద్దాం. కంపైల్ చేసాము, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్ ఎంటర్ చేద్దాం. 6 ఎలిమెంట్స్ని ఇద్దాం. 6, 3, 9, 1, 4, 2 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత నేను 5 అనే ఎలిమెంట్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా లిస్ట్లో ఇచ్చిన లిస్ట్లో 5 అనే ఎలిమెంట్ లేదు. చూడండి, గివెన్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. ఈ విధంగా మనం లీనియర్ సెర్చ్ని ఉపయోగించుకుని అరే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్కడ ఏ ఇండెక్స్లో ఉన్నాయో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది లీనియర్ సెర్చ్. థ్యాంక్ యూ.